డిసెంబర్ 22కి రిలీజ్ అవ్వాల్సిన సలార్ సినిమా మళ్ళీ వాయిదా పడిందంటూ కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి. సి సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ పార్ట్ 2 కూడా ఉంటుంది అని చెప్పారు. బట్ దానికి ఒక టైటిల్ అనేది పెట్టాల. ఈ సినిమాని ఎక్కువ లెంత్లో చెప్పాల్సి వచ్చింది కాబట్టి హోంబలే ఫిలిమ్స్ వాళ్ళకి, ప్రశాంత్ నీల్కి దాన్ని ఒక పార్ట్లో ఫుల్గా చెప్పలేక పార్ట్ 1, పార్ట్ 2, ఇంకా ఉంటే పార్ట్ 3 ఇలాంటివి అన్నీ పెట్టుకున్నారు. ప్రజెంట్ సీజ్ ఫైర్ని మాత్రం ఆల్రెడీ కొన్ని వాయిదాలు పడగా డిసెంబర్ 22కి మేము వస్తున్నామని అనౌన్స్ చేశారు. పట్టుమని 40 రోజులు లేదు యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే, గట్టిగా మాట్లాడుకుంటే. కానీ ఈ సినిమా మళ్ళీ వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. దానికి కూడా రీజన్ లేకపోలేదు, ఎందుకంటే 45 డేస్ ఉంది, ప్రభాస్ గారి సినిమా, పెద్ద సినిమా, మరి దానికి ఎందుకు వీళ్ళు ప్రమోషన్స్ చేయట్లేదు అని చెప్పేసి ఒక న్యూస్. ప్రమోషన్స్ చేయడం కాదు, ప్రజెంట్ ఇప్పుడు సేల్ చేసుకునే టైం అనమాట వీళ్ళకి, కొంచెం క్రిటికల్ టైం, దానికి రీజన్ ఉంది. అదే టైంకి డంకీ రిలీజ్ అవుతుంది మన షారూఖ్ ఖాన్ది. ఆల్రెడీ పఠాన్ జవాన్తో ఒక రేంజ్లో ఉన్నటువంటి షారూఖ్ ఖాన్ మళ్ళీ డంకీ, పైగా మహామహులందరూ ఉన్నారు దాంట్లో, పెద్ద సినిమా, దాంతో ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో తెలియదు అన్నట్టుగా ఒక వార్త ఉన్నప్పుడు, ఆ డంకీ సినిమాకి ఆల్రెడీ థియేటర్స్ కావాలి కదా, అది పెద్ద సినిమే, హిందీ ఓన్ ప్రొడక్షన్. సో అక్కడ ఏ సంస్థ అయితే దీని హక్కులు కొనుక్కుందో ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, వాళ్ళు అటు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, అటు డంకీ థియేటర్స్ని ఇటు సలార్ థియేటర్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఈ బ్యాలెన్సింగ్ టైంలో వీళ్ళు థియేటర్స్ని బ్యాలెన్స్ చేయలేక ఆ కంపెనీ ఏమైతే ఉందో ప్రజెంట్ వాళ్ళది సొంత సినిమా అంటే హిందీలో మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షారూఖ్ ఖాన్ గారికి ఇవ్వాలి కాబట్టి షారూఖ్ ఖాన్ గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత ప్రభాస్ గారికి ఇస్తారు. ఇప్పుడు మనం కూడా అంతే, ఇప్పుడు మనకు సంక్రాంతికి సినిమాల టైంలో చాలా పెద్ద ఫైట్ జరిగినప్పుడు మన థియేటర్లు, మన వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి థియేటర్స్ చూసుకున్న తర్వాతే మన వారసుడికి ఆయన తెగింపుకి ఇచ్చాం. ఇదంతే, ఒక అప్పుడెప్పుడు ఒక మన సంక్రాంతి టైంలో మేబీ సీతమ్మ వాకిట్లో సినిమాలే చెట్టు అనుకుంటా, ఆ టైంలో పేట సినిమాకి అసలు థియేటర్స్ కూడా ఇవ్వాలి. అంటే మనకి ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలకి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ డబ్డ్ సినిమాలకి నెక్స్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు అదే మరి హిందీలో కూడా అదే జరగాలి కదా. ఎంత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ కూడా, ఇండియా రెప్యుటేషన్ పెంచిన వాడైనప్పటికీ కూడా బాలీవుడ్కి మాత్రం బాద్షా ఆబ్వియస్లీ షారూఖ్ ఖాన్ని, అండ్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ సినిమాలు ఖాన్, ఈవెన్ అక్షయ్ కానీ ఎవరైనా, అజయ్ దేవగన్ కానీ ఎవరైనా సరే, వాళ్ళ సినిమాలు పక్కన పెట్టి మిగతా సినిమాలను ఎక్కువ ప్రమోట్ చేసే ఇదిలో అయితే బాలీవుడ్ లేదు. ఏమన్నా లైక్ మన కార్తికేయలాగా మ్యాజిక్ వర్కౌట్ అయ్యి ఈ సిప్పలైన సినిమా అందరూ ఎగబడేగబడి చూస్తున్నారు అని అనుకుంటే కనుక వాటిని కొంచెం ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది, కానీ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వరు. సో అందుకనమాట, సో ఈ ఇట్లా మార్కెటింగ్ చేసుకునే టైంలో ప్రజెంట్ సినిమా బిజీగా ఉంది. అలాగే ఓటీటీకి 160 కోట్లు కమ్మారు. ఇది అనుకుంటారు చాలా ఎక్కువ అని, చాలా తక్కువ యాక్చువల్లీ చెప్పాలి. పుష్పతో పోలిస్తే తక్కువే, పుష్ప 200 crore కమ్ముడుపోయింది. ఓటీటీ ఇన్ సెన్స్ వాళ్ళకి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, సో 5 అంటే 5 సినిమాల్లాగా చూసుకోవాలి. 35 కోట్లు కమ్ముడుపోయింది అనుకోవచ్చు, అంతకుమించి ఇంకేంలా. సో అది ఓటీటీ. అలాగే ఆడియో రైట్స్ ఇస్తారు, నెక్స్ట్ డిజిటల్ హక్కులు ఇస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత థియరిటికల్ బిజినెస్ చూసుకొని అప్పుడు ఇంకా ప్రమోషన్స్కి వెళ్తారు, పలానా రోజు మేము ఖచ్చితంగా వస్తున్నాము అని. ప్రజెంట్ దీంట్లో తలమునకలై ఉన్నారు కాబట్టి ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. బట్ అనుకున్న డేట్కి మాత్రం 100% క్రిస్మస్ కానుకగా సలార్ మాత్రం రిలీజ్ అవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.